So hello guys, welcome back. Me andar kaithe guys malli aithe mana channel kaithe swagatham. And ee aithe guys me andarki telisindi manaku maintenance break anamata. So mana game aithe ippudaithe open gaadu. So maximum sayantram 4:30 ki 5 gantlaki aithe manaku game aithe compulsory aithe open aitundi. So ippudaithe manaku play store lo aithe update aithe vachuntadi. So meer aithe update aithe cheskondi, but aithe enti ante open aithe kaadu. Okay na, ayini kuda chesi manaku update tarvathiki manaku em vastunnayi ayini kuda chesi asalu enti anedi mike aithe malli aithe cheppadam aithe jarugutundi. Ok sari man video aithe mallokasari aithe chudandi. అండ్ ఇంకోటి చూసి గైస్ నిన్న మీకు వీడియో అయితే పెట్టాను. సో చాలామంది అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు, సగం లైక్స్ అయితే కంప్లీట్ చేశారు. సో ఇంకెవరైనా ఉంటే గైస్ కంప్లీట్ చేయాలంటే తొందరగా లైక్ కొట్టండి, అండ్ వీడియో చూడాలంటే తొందరగా చూడండి. ఓకేనా, సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి పోదాం. సో వీడియోలో ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటి అంటే మనకు ఓబీ 25 అప్డేట్స్లో మనకి ఏం చేంజెస్ రాబోతున్నాయని మీకు అయితే క్లారిటీ ఇప్పుడు వీడియోలో చూపెడతాను అనమాట. ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి గైస్ మనకు న్యూ వెపన్ వెక్టర్ అనేది వస్తుంది. సో అది మీ అందరికి తెలిసిందే. ఇంకోటి వచ్చేసి మనకు స్కేట్ బోర్డ్లో మనకు అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, అంటే టైమర్ అయితే ఉండబోతుంది అనమాట. సో అది వచ్చేసి మనకు క్లాసిక్ మోడ్లో అయితే ఉండబోతుంది. దాని తర్వాత ఏంటంటే గైస్ మనకు ట్రైనింగ్ గ్రౌండ్లో కొన్ని క్లైమేటిక్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి, ఒకటి నైట్ మోడ్ కూడా యాడ్ కాబోతుంది. అండ్ మీకు చెప్పాను వెపన్లో అడ్జస్ట్మెంట్ ఉంటాయని, సో దాని గురించి కూడా చెప్పేసాను. దాని తర్వాత ఏంటంటే అడ్వాన్స్ వెపన్స్ కూడా మీకు చెప్పాను. సో అవన్నీ మీకు అయితే నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. సో మళ్ళీ ఇలా కొత్తగా చెప్తే వీడియో అయితే లాంగ్ అవుతుంది, అండ్ మీకు ఇంకా బోర్ కూడా కొడుతుంది. ఓకేనా, సో అందుకోసం అయితే మీకు చెప్తున్నాను. జస్ట్ మీకు ఏంటంటే మనకి ఏం అప్డేట్ తర్వాత ఏం వస్తున్నాయి అనేది మీకు అయితే క్లారిటీగా అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఏంటి అంటే గైస్ అప్డేట్ తర్వాత మనకైతే వేరే సర్వర్లో అయితే మంచి అప్డేట్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఒక్కసారి మీ అయితే వీడియో చూడండి. సో ఇందులో వాళ్ళకైతే గ్లూ వాల్ బ్యాక్ ప్యాక్ స్కార్, అండ్ దాంతోపాటు ఫేస్ మాస్క్లు, దాంతోపాటు ఇంకోటి వచ్చేసి స్కేట్ బోర్డు. భయ్యా ఏంది భయ్యా ఇది పార్షాలిటీ ఎందుకు, నాకు అర్థం కావట్లేదు. వేరే సర్వర్కి మన సర్వర్కి పార్షాలిటీ ఎందుకు? సో గైస్ వీళ్ళకి అప్డేట్ వచ్చిన తర్వాతకి 7 ఇంచ్ అండ్ 12 ఇంటూ 20 వరకు అయితే వీళ్ళకి సూపర్ డూపర్ బాక్స్ అనేది ఉండబోతుందట ఈవెంట్. అందులో వాళ్ళకి గ్లూ వాల్, బ్యాక్ ప్యాక్, స్కార్ గన్ను ఇవి మనకి ఇస్తే మనం సంతోషపడతాంగా, బట్ ఇయ్యరు. ఎందుకు? పార్షాలిటీ చూపెట్టాలి, ఇండియా అంటేనే పార్షాలిటీ. సో ఏం కాదు, పక్క పెట్టిద్దాం. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే అప్డేట్లోకి పోతాం గైస్ వచ్చేసి వెక్టార్. సో మీ అందరికీ తెలిసిందే వెక్టార్ స్కిన్, బట్ మీకు పోయినసారి చెప్పేశాను. బట్ ఎబిలిటీ వచ్చేసి గైస్ మనకి ఏంటిది అంటే సింగిల్ రేంజ్ అయితే ఉండబోతుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాగ్జిన్ కూడా మనకైతే ప్లస్ అయితే ఉండబోతుంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే రీలోడ్ స్పీడ్ అనేది మనకైతే మైనస్ ఉండబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటిది అంటే వెక్టార్ యొక్క ఎబిలిటీ అనమాట. సో మీకు చాలామందికి అయితే తెలియదు స్కిన్, దీని గురించి చెప్పాను. ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి, సో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా, అండ్ ఇప్పుడైతే మనం అయితే ఎలిట్ పాస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో ఫ్రీగా అయితే ఎలిట్ పాస్ అయితే ఇస్తున్నారు. సో అది కూడా వచ్చేసి ఏంటి అంటే బ్రెజిల్ వాళ్ళనమాట. సో మనకిప్పుడు ఒక కొత్త ఈవెంట్ అయితే వచ్చింది కదా, సో మీ అందరికీ తెలిసింది. సో మన గేమ్లో హీరోయిక్ ఒక బటన్ అయితే అవపడుతుంది, అది క్లిక్ చేయగానే మనం అయితే అందులో రిజిస్టర్ చేసుకొని సో అందులో పార్టిసిపేట్ చేస్తే మనకేంటిది అంటే కొన్ని టోర్నమెంట్స్ అయితే ఉంటాయి కదా సేమ్ అలాంటిది అనమాట. బట్ ఏంటిది అంటే వాళ్ళకి గ్రాండ్ ఫినాలీలో, సో వాళ్ళకి బొయ్యే యాప్లో ఏంటిది అంటే గైస్ ఎలిట్ పాసెస్ అనేది డ్రాప్ అయితే చేస్తారట. సో అఫీషియల్గా మనకి ఏంటిది అంటే బొయ్యా బ్రెజిల్ వాళ్ళే కన్ఫ్యూజ్ చేశారనమాట, సో బ్రెజిల్ సర్వర్ వాళ్ళు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే వాళ్ళకి ఒక మంచి అప్డేట్ అనమాట. సో మనకెందుకు కవర్ చేస్తున్నాం అంటే మనకు వస్తుందా లేదా అని మనకైతే తెలియదు, బట్ మనకు కూడా ఏదో ఒకటి ఇస్తాడని చిన్న ఉద్దేశంతో అయితే కవర్ చేశాను అనమాట. సో ఇవి గైస్ న్యూస్ నచ్చాయి అనుకుంటున్నాను.